టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు మహిళలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో తెలుగు మహిళా కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో మహిళలు మోకాళ్లపై చిన్న వెంకన్న మెట్లెక్కారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మజ్జి పద్మావతి ఆరోపించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే జగన్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారన్నారు మజ్జి పద్మావతి. జగన్మోహన్ రెడ్డి నువ్వు చాలా తప్పు చేశా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క రోజు విశ్రాంతి ఇస్తేనే వ్యూహం రచిస్తాడు. నువ్వు ఇన్ని రోజులు ఆయన విశ్రాంతి ఇచ్చా, సరైన వ్యూహం రచించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని అదా పాతాలను తొక్కే వ్యూహంతో బయటకు వచ్చి 175 సీట్లు గెలిచి 82 నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి ప్రభంజనం అయితే ఈ రాష్ట్రంలో వచ్చిందో అంతటి ప్రభంజనంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం సీట్ లో కూర్చోవడం గ్యారంటీ. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి యుద్ధం జరుగుతుంది. రెండు పార్టీలకు కాదు, తెలుగుదేశానికి వైసీపీకి యుద్ధం కాదు, ఇది ప్రజలకి వైసీపీ ప్రభుత్వానికి యుద్ధం. ఈ యుద్ధంలో గెలిచోకూడదు ఏదో తెలుసా ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు సీఎం సీట్ లో కూర్చోబెట్టడం.